ఆరోపణలు తప్పితే వాస్తవాలు లేవని చెప్పి నా అభిప్రాయం. రైట్ రైట్ సాంద్ ప్రసాద్ గారు. ఇప్పుడు మా సోదరుడు చంద్రశేఖర్ జగన్ రెడ్డి గారి మీద కేసు కొట్టేశారని చెప్తున్నాడు. ఒక్క క్రైమ్ సిబిఐ పెట్టింది గానీ ఈడి పెట్టింది గానీ ఒక్క క్రైమ్ కొట్టేశారని చెప్పండి జగన్ రెడ్డి మీద. 11 కొట్టేశారని చెప్తున్నారు. రేపు సాక్షి పత్రాలు వచ్చేయమని చూపిస్తా నేను. రైట్ జగన్ రెడ్డి మీద అటాచ్మెంట్ కూడా రిలీజ్ చేశారట. మరి మీకే తెలియాలి అడ్వొకేట్ కాబట్టి. అటాచ్మెంట్ లెటర్ రిలీజ్ చేస్తారంటే ఆర్డర్ రేట్ సెక్యూరిటీ ఇస్తేనే అటాచ్మెంట్ రిలీజ్ చేస్తారు. సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల మీద మాట్లాడండి సార్. దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి వివిధ కేసులు రంగా గారి హత్య జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఓటుకు నోట్లో బాహాటంగా పట్టుబడ్డాడు ఆయన. చార్జ్ కూడా బాహాటంగా పట్టుబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు కదా. చెప్పండి ఎలా తప్పించుకున్నారు, ఎలా తప్పించారు చెప్పండి. 2019 ఒక్క కేసు కొట్టేశారని మీ సాక్షి పత్రం చూపించండి నాకు. జగన్ 2019 అఫిడవిట్ లో ఇచ్చిన కేసులు ఎందుకు పచ్చబద్దలు ఆడతారు? ఇంత డిస్ట్రిక్ట్ గా పచ్చబద్దలు ఆడాలని మీకు సిగ్గు అనిపించట్ల. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎస్ మేము ఎవరు కాదంటలేదే. కేసులు వేయండి, విచారణ సరైన తీసుకో సాగనివ్వండి, సరైన సాక్ష్యాలు సంపాదించండి. మీ అడ్వకేట్ జనరల్ ఆయన ఎవరు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళకి ఏం పని? ఢిల్లీ పోయి చెప్పుకోవాల్సిన పని ఏంటి? విచారణ చేయరా మగడా అంటే విచారణ వదిలేసి రాజకీయ రంగుతో ప్రకటనలు ఏంటి? పైగా నేనిస్తాడు సిఐడిసి చీఫ్ ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఎవడ తప్పుడు పోస్టులు పెట్టాడంటే అరెస్టులు చేస్తాడంట. ఆస్తి నీకు ఏ చట్ట ప్రకారం ఆస్తి సీజ్ చేసే కెపాసిటీ ఉందో చెప్పవా? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా ఏమయ్యా సిఐడి చీఫ్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నీకు ఏ చట్టపై నీకు అధికారం ఇచ్చింది? ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఆ వ్యక్తి ఆస్తులు సీజ్ చేయొచ్చు అనేది నీకు ఏ చట్టం ఇచ్చింది? నువ్వు ఎవడవు అసలు? నీకంత దమ్ము మగతనం ఉంటే హైకోర్టు న్యాయమూర్తుల మీద నందిగం సురేష్ ఇంకా మిగతా వాళ్ళు మరి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయి. కంటెంప్ట్ కేసులు ఉన్నాయి కదా, ముందు సీజ్ చేసి బి అన్ ఎగ్జాంపుల్, బి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఇంపార్షియాలిటీ. ముందు ఆ పనులు చూసి తర్వాత మాట్లాడు. నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయ నాయకులకు మాట్లాడతావు. ఎవరు మీరు? సిఐడి చీఫ్ సంజయ్ అంటున్నారా మీరు? రైట్ కావాలంటే ఇప్పుడు నా మీద కేసు వేసుకోమండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఆన్ రికార్డ్, మీడియా పరంగా మాట్లాడుతున్నా, మీడియాలో మాట్లాడుతున్నా, మీడియా ద్వారా మాట్లాడుతున్నా. నువ్వు ఏ చట్ట ప్రకారం ఆ స్టేట్మెంట్ ఇచ్చావు? ఆ చట్టం చెప్పు. అసలు సోషల్ మీడియా పోస్టులకి మీరు పిచ్చి పిచ్చిగా ఎఫ్ఐఆర్ కట్టద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ తెలీదా మీకు? రైట్ మీ ఇష్టారాజ్యం అరెస్ట్ చేయడం కూడా కుదరదని చెప్పింది. తెలీదా మీకు? అసలు అరెస్ట్లే అక్రమంగా ఉంటాయని చెప్పి చెప్తే ఆస్తులు సీజ్ చేస్తారని ప్రకటన కూడా ఎట్లేస్తాడు? రైట్ రైట్ సార్, క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటుగా చంద్రశేఖర్ గారు మరో ప్రశ్న అడిగారు. అదేంటంటే మీరే అడగండి చంద్రబాబు నాయుడు గారికి. చేతులు ఇక వీడి గురించి ఆవు కదా, రాముడు మంచి వాడు. ఆవు కదా కాదు సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉండవచ్చు, అందుకే ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ఉండవచ్చు, బెయిల్ మీద ఉండవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తప్పు మాట్లాడారు. మీరు తప్పు మాట్లాడారు చెప్పండి. తప్పు అయితే వెనక్కి తీసుకుంటే చెప్పలేదు. జగన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించలేదు. అదే సార్, జుడిషియల్ కస్టడీ రిమాండ్. యా యా,
మీ టెర్మినాలజీలో మీకు చెప్పాలి. అది జనరల్ టెర్మినాలజీలో ఏంటంటే సార్, జనరల్ గా అర్థమైంది ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి జైలు శిక్ష అనుకుంటారు. నాకు అర్థమైంది మీరు మీరు రైట్ సార్, అది జుడిషియల్ రిమాండ్, జుడిషియల్ కస్టడీ మాత్రమే. ఆయన దోషి కాదు, నిర్దోషి కాదు, నిందితుడు మాత్రమే కేసు పూర్తయ్యే వరకు. రైట్, దాంతోపాటుగా ఇంకో ప్రశ్న అడిగారు చంద్రశేఖర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్నంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఆయన ప్రశ్న. ఆయన మర్చిపోయారు మద్దతు ఇచ్చిన రాజకీయ పరమైన అంశాలు కానీ లేఖల పరమైన అంశాల్లో ఆయన మద్దతు ఇవ్వలేదా మేము? రాజకీయ పరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజాహితం కోసం మేము ఎన్నికల పొత్తులోకి వెళ్ళాం. రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడుంది ఇక్కడ? రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తూ, రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నటువంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేసి దోచుకున్నటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలని ముసలకండి ఎందుకు? క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ చేయండి శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు నాలాంటి వాడు అనాశంగా నోరు తెరిపించి మెదిరాయకుంటే ఊరు అనాశంగా తిట్టించుకోపక డిబేట్లో ఎందుకు? మీరు సమాధానం చెప్పలేక తిట్టడమే కదా మీరు చెప్తున్నారు. ఒక మాట అయిపోయింది, ప్రశ్న అయిపోయింది, ఆన్సర్ చేస్తున్నారు. సార్ మీకు తిట్టడం అలవాటే గానీ, మీ నాయకుడికి మీకు తిట్టడం అలవాటే గానీ దాని సంగతి వదిలేయండి. ఇదేంటి సార్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలిసే, నువ్వు చెప్తా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలిసే చెప్తా, కానీ గల్లీలో మాత్రం కలిసి ఉంటారు, తెలంగాణలో మాత్రం విడివిడిగా ఉంటారు. తెలంగాణలో ఒకరు కాంగ్రెస్ కి ఒకరు బీజేపీకి, తెలంగాణలో ఒకరు కాంగ్రెస్ కి ఒకరు బీజేపీకి, కనీసం గాజు గుర్తు కూడా లేదు తెలంగాణలో. మళ్ళీ ఢిల్లీ నుంచి గల్లీకి సార్, వీళ్ళు ఎంత నీతి మారిన రాజకీయ అడిగారు కదా, సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. మీరు అడిగారు ఆయన చెప్పాలి, ఆయన దాని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకొని 19 కేసుల్లో బయట తిరుగుతుంటే పట్టనటువంటి జనసేన పార్టీకి కేవలం కేసులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ